సో ఇప్పుడు మనం ఈ సినిమాలో ఏంటి అసలు ఏమేం ట్విస్ట్ ఉన్నాయి అన్ని రివీల్ చేయకుండా చెప్పాలన్నమాట స్పీచ్ పాపం అందుకే మనం డైరెక్టర్ గారికి ముందుగా మైక్ ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాను నేను సో డైరెక్టర్ జీ జీవి కృష్ణ గారిని మాట్లాడేసి కోరుకుంటున్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం సో మా హవనమ్మ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక హలో వేదిక అలంకరించిన పెద్దలకి అట్ ద సేమ్ టైం మా ఆహ్వానం మన్నించి వచ్చిన మీడియా మిత్రులకి అట్ ద సేమ్ టైం అతిథులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి సో బ్లాక్ ఈ మంత్ 28 సాటర్డే మీ ముందుకు రాబోతోంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పే ముందు కొంతమందికి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో అలానే నాకు సపోర్ట్ చేస్తే ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్ మా సిస్టర్ విజయ గారికి ద సేమ్ టైం ఎప్పుడూ నా చుట్టూ ఉంటూ నా సపోర్ట్ చేస్తూ బ్రదర్ అండ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటానండి సో ఈ బ్లాక్ అనేది కోవిడ్ టైం ముందు బిఫోర్ స్టార్ట్ చేస్తాం మనము కోవిడ్ టైం చాపింది బట్ ఎక్కడ కూడా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇండస్ట్రీలో ఎంటైర్ ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీ మందే స్టార్ట్ అయిందండి సో ఆ టైంలో మన మహంకాళి దివాకర్ గారు సో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా సో కోవిడ్ వచ్చిన కొన్ని ప్రోటోకాల్ ఫాలో అవుతూ సో ఆ సేఫ్టీ ప్రికాషన్స్ మేము తీసుకుంటాము సో ఆ మెడికల్ బ్యాక్డ్రాప్ ఉండడం వలన ఎటువంటి భయపడకుండా మీరు షూటింగ్ చేయండి అని చెప్పేసి ధైర్యం చెప్తూ సో ముందుకు తీసుకెళ్లారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లిన మా ప్రొడ్యూసర్ దివాకర్ గారికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి సో అట్ ద సేమ్ టైం మా హీరో ఆది గారు సో ఇప్పటి వరకు మీరు చూసిన ఆది గారు ఒకటైతే ఈ సినిమాలు చూసే ఆది గారిని ఇంకో నెక్స్ట్ లెవెల్లో చూడబోతున్నారు ఒక డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ మీ ముందుకు వస్తున్నాము సో ఎవరైనా ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు నెక్స్ట్ మూవీ డెఫినెట్గా మీరు హిట్ కొట్టాలని కోరుకుంటున్నామని చెప్పేసి అంటారు కానీ మేము హిట్ కొడుతున్నామండి డెఫినెట్గా సాటర్డే రోజు కలుగుతాము సో ఇది ఫిక్స్ అండి ద సేమ్ టైం ఏంటండి మీకు తెలియదు కాదు ఆ సీట్లో నుంచి ఇక్కడ వచ్చి నిలబడడానికి 4 స్టెప్స్ ఎక్కితే సరిపోతుందండి బట్ ఆ సీట్లో కూర్చోవడానికి ఎన్నో స్టెప్స్ ఎక్కాలి యాజ్ అ డైరెక్టర్గా కానీ ఇండస్ట్రీలో ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎంతోమంది అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది ఫ్యామిలీకి దూరం కావాల్సి వస్తుంది సో లైఫ్ కూడా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాటన్నిటిని ఓవర్కమ్ అయ్యి ఓన్లీ బికాస్ సక్సెస్ 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 అనేది 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఈజీ అండి 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కున్నా రాదు 1 కోటి మంది ఆపినా రాదు సో టాలెంట్ సో హార్డ్ వర్క్ సో అదే ఈ సినిమాలో నేను చేసింది ఈ సినిమాలో మీరు చూడబోతారు 28 అనేది డెఫినెట్గా సో మా గురుగారు పూరి జగన్నాథ్ గారి దగ్గర నేను టెంపర్ మూవీకి జాయిన్ అవ్వడానికి బిఫోర్ సార్ దగ్గర 3 పాయింట్లు చెప్పాను సార్ మీ దగ్గర నేను ఒక 3 విషయాలు నేర్చుకోవడానికి వచ్చాను మీ దగ్గరికి ఒక రోజును ఎలా యూజ్ చేసుకోవాలి ద సేమ్ టైం టెక్నీషియన్ని ఆర్టిస్ట్ని ఎలా యూజ్ చేసుకొని ఫాస్ట్గా షూట్ ఫినిష్ చేయగలగాలి రిలీజ్ అంటే నీకు ఆల్మోస్ట్ ఓపెనింగ్ డేనే రిలీజ్ డేట్ ఎలా అనౌన్స్ చేసి మీరు ఎలా ఆ మ్యాజిక్ ఎలా క్రియేట్ చేయగలుగుతున్నారు అది నేను 1 డేలో నేర్చుకుని వెళ్ళిపోతా 1 వీక్లో నేర్చుకున్నా వెళ్ళిపోతానని చెప్పేసి అన్నాను సో ఆ ఇన్పుట్స్ అనేటివి ఈ బ్లాక్ మూవీలో నాకు చాలా యూజ్ అయ్యాయండి సో ద సేమ్ టైం మన కౌశల్ అన్నయ్య సో బిగ్ బాస్ తర్వాత కౌశల్ అన్నయ్య ఒక హీరోగా లాంచ్ అవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తున్న టైం అది సో సోలో హీరోగా ఇంట్రొడ్యూస్ అవ్వాలని సో ఒక మలయాళం సినిమా రీమేక్ రైట్స్ కొనుక్కొని రెడీగా ఉన్న టైం అది సో ఆ టైంలో ఈ కాన్సెప్ట్ చెప్పాను చెప్పిన తర్వాత ఆయన ఒక యాటిట్యూడ్ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆ క్యారెక్టర్ నచ్చి ఇమ్మీడియట్గా ఏం ఆలోచించకుండా సో నేను హీరోగా కంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ దీంట్లో నేను చేయడం ఇంపార్టెంట్ అని చెప్పేసి బిలీవ్ చేసి చేశాడు సో అది మీరు స్క్రీన్ మీద చాలా డబుల్ ఇంపాక్ట్ అనేది ఎంజాయ్ చేస్తారండి సో దానికి ధన్యవాదాలు థ్యాంక్స్ సో మచ్ అన్న ద సేమ్ టైం ఈ సినిమాకి ఇస్ డైరెక్ట్గా నేను అనుకున్న విజువల్ నాకు స్క్రీన్ మీద కావాలన్నా అంత గ్రాండరీగా రావాలన్నా సో సపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సతీష్ ముత్యాల గారు డిఓపీ సతీష్ ముత్యాల గారు సో ఒక బ్యాక్ బోన్గా నాకు నిలబడ్డారు ద సేమ్ టైం ఆర్ట్ డైరెక్టర్ రమణ గారు సో చాలా సపోర్ట్ ఇస్తూ నేనైతే ఏదైతే స్క్రీన్ మీద విజువల్ చూడగలనుకున్నానో ఆ విజువల్స్ వాళ్ళిద్దరూ చూపించడానికి నాకు లైట్ లెఫ్ట్ సపోర్ట్గా నిలబడగలిగారు ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది వన్ ఆఫ్ ద సోల్ అండి ఆ సోల్ అనేది మీరు థియేటర్లో చూడగలుగుతారు ఒక గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ అనేవి మీరు చూడగలుగుతారు సో ఆ దానికి ప్రాణం పోసిన మా సురేష్ బోలి మ్యూజిక్ డైరెక్టర్ ఆ కంపోజర్ ధీరజ్ సో హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళకి సో కాన్ఫిడెంట్గా ఉన్నామండి ఎందుకంటే బిఫోర్ మేమేదో రొటీన్ రెగ్యులర్ సినిమా అయితే చేయలేదు ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసాం ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనేది యూనిక్గా నిలబడుతుంది ఎప్పుడైనా చరిత్రలో సో అలాంటి ఒక యూనిక్ పాయింట్తో వచ్చాం సో ఆ కనబడిన శత్రువు ఎవరనేది మీరు థియేటర్లోనే చూస్తారు మీరు డెఫినెట్గా సో అండ్ ఫైనలీ ఈ సినిమాకి ఈ క్యారెక్టర్ని నమ్మి ఈ కథని నమ్మి సో ముందుకు తీసుకొచ్చిన ఆది గారికి హార్ట్ఫుల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి బికాజ్ ఎందుకని చెప్పచ్చు మీరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మీకు తెలియదు కాదు
నాకు ఇలా ఫైట్లు కావాలి, ఇలా డాన్స్ కావాలి, ఇలా నాకు మూమెంట్లు కావాలి, సాంగ్స్ కావాలని డిమాండ్ చేస్తారు. మా హీరో గారు ఎంత మంచి డాన్సర్, ఎంత మంచి ఫైటర్ మీకు తెలియదు కాదు. సో ఈ సినిమాలో ఒకే ఒక సాంగ్ అండి, హెవీ ఫైట్స్ ఉండవు, హెవీ సాంగ్స్ సాంగ్స్ లేవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 గంటల 18 నిమిషాలు ఒక సాంగ్ తీసేస్తే మిగిలిన మొత్తం కంటెంట్ మీద నడిపించాం. సో క్యారెక్టర్ డ్రైవింగ్, సో ఇటువంటి అడిషనల్ ఫ్యాక్టర్స్ వెళ్లకుండా ఒక క్యారెక్టర్ని నమ్మి, కథను నమ్మి, సో ఆ కాన్ఫిడెంట్ గా నన్ను నమ్మి తీసుకొచ్చారు ముందుకు. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ, సో హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డెఫినెట్ గా మేము ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నామో ఆడియన్స్ కూడా అదే కాన్ఫిడెంట్ గా థియేటర్ రావచ్చు. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా థియేటర్కి వచ్చి ఒక మంచి థ్రిల్ ఫీల్ అయ్యగలుగుతారు, దానికి 100% హామీ ఇస్తున్నామండి. సో ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు ఎంతో మంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఆడియన్స్ వస్తుంటారు, మాకు అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పేసి. డిసప్పాయింట్ అయినప్పుడు డెఫినెట్ గా ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వనప్పుడు డిసప్పాయింట్మెంట్ తప్పనిసరిగా ఉంటుంది ఆడియన్స్ కి. సో అలాంటి డిసప్పాయింట్మెంట్ ఈ సినిమాలో ఉండదండి, అది 200% యాజ్ ఎ డైరెక్టర్ గా నేను హామీ ఇస్తున్నాను. సో May 28 సాటర్డే మీ ముందుకు వస్తున్నాము. ఎప్పుడు యూనిక్ పాయింట్స్ ని ఆదరించే తెలుగు ఆడియన్స్, ద సేమ్ టైం కంప్లీట్ గా ఒక జోనర్ అవుట్ అండ్ అవుట్, ఒక న్యూ జోనర్ తో వచ్చిన ఆది గాని ఒక ఫ్రెష్ లుక్ తో, ఫ్రెష్ క్యారెక్టర్ తో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆల్మోస్ట్ 100-200% ఎఫర్ట్ పెట్టి తీసాము, అదే ఎఫెక్ట్ అనేది థియేటర్ లో మీరు చూస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. May 28 శనివారం ప్రతి ఒక్క ఆడియన్స్ సినిమాకి వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఒక మంచి థ్రిల్ ఫీల్ ఎంగేజ్ గా వెళ్ళడానికి నాది హామీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కృష్ణాజీ, థ్యాంక్ యూ సో మచ్ అండి.